భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ కరోనా కారణంగా యుఏఈకి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లిన ఆతిథ్య హక్కులు మాత్రం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ దగ్గరే ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తేదీలు ఖరారు చేసినా షెడ్యూల్ ప్రకటించలేదు. ఇక మెగా టోర్నీ కోసం క్రికెట్ దేశాలన్నీ సమాయత్తమవుతున్నాయి. బెస్ట్ కాంబినేషన్స్ తో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. మెగా టోర్నీలో వరుసగా విఫలమవుతున్న టీమిండియా సైతం ఈసారి టైటిల్ లక్ష్యంగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల సత్తా పరీక్షిస్తోంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై కసరత్తులు చేస్తోంది. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు సైతం తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్, ఆశీస్ నెహ్రాలు ప్రపంచ కప్ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేశారు. శ్రీలంక పర్యటనలో దుమ్ము రేపుతున్న సూర్యకుమార్ యాదవ్కు చోటు కల్పించిన ఈ దిగ్గజాలు జట్టులో రెగ్యులర్ ఆటగాడైన శ్రేయస్ అయ్యర్ను విస్మరించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ను పక్కన పెట్టారు. ఓపెనర్గా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎంపిక చేసిన సెహ్వాగ్, నెహ్రా ఫస్ట్ రౌండ్ బ్యాట్స్మెన్గా కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చారు. ఇక నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషబ్ పంత్ను, ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను ఎంపిక చేశారు. పరిమిత ఓవర్ల సిరీస్ లో సూర్య అదరగొడుతున్న విషయం తెలిసిందే. దాంతోనే సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లను పక్కన పెట్టి మరీ సూర్యకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లను తీసుకున్నారు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్న అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే చోటు దక్కించుకుంటాడని తెలిపారు. జడేజా అన్ని విభాగాల్లో రాణిస్తాడని, సుందర్ కారణంగా బౌలింగ్ లో డెప్త్ ఉంటుందని అన్నారు. అతను చాలా కట్టుడిగా బౌలింగ్ చేస్తాడని చెప్పారు. ఏకైక స్పిన్నర్ గా యజ్వేంద్ర చాహల్ కు చోటు దక్కుతుందన్న సెహ్వాగ్, నెహ్రా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లను ప్రధాన పేసర్లుగా ఎంచుకున్నారు. ఇటీవల ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన దీపక్ చాహర్ను సైతం విస్మరించారు.